Hi viewers, welcome to Top Telugu TV BS Talk Show. PV, మన టీవీ తెలుగు నేలకి భూ సంస్కరణలతో తెలుగు నేలని అలాగే ఆర్థిక సంస్కరణలతో మన భారత జాతినే ఒక అద్భుత ప్రగతి పదంలో నడిపించిన మహానాయకుడు మన పివి నరసింహారావు గారు సో ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ ఒక సంతోషకరమైన సమయంలో మరొక అద్భుతం చోటు చేసుకుంది ఈ శుభవేళ వారి తనయ సురభి వాణిదేవి గారు ఎన్నికల బరిలో నిలబడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలంగాణ రాజకీయాల్లో అయితే ఒక ప్రకంపనే హఠాత్తుగా అనూహ్యంగా అనుకోకుండా తెలంగాణ రాజకీయ యవనిక మీద వాణిదేవి గారు ప్రత్యక్షమవడంతో తెలంగాణ రాజకీయాలే మలుపు దిప్పిన పరిస్థితి చూస్తున్నాం మరి ఆయన జీవించినంత కాలం కాంగ్రెస్ కు వీర విధేయుడిగా ఉన్న పివి నరసింహారావు గారి తనయ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఇదిగో మన ముందు ఇలా టిఆర్ఎస్ కండువాతో కనిపిస్తున్న దృశ్యం ఇది సో మరి చాలా మంది విశ్లేషకులు విమర్శకులు పాపం వాణిదేవి గారు ఎందుకు వచ్చారో రాజకీయాల్లోకి బలిపశువు కాబోతుంది ఏదో జరగబోతుంది లాంటి చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు మరి అసలు నిజంగా ఏం జరగబోతుందో తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం మేమందరం పివి గారి అభిమానులం చాలా సంతోషం మిమ్మల్ని ఇలా చూడడం सो इंका राजकीयाल्लो एवरु कनबडरेमो अनि अनुकुने तरुणंलो मीरु तेरमीदिकि रावडं चाला संतोषंगा उंदम्म मीकेला उंदि इंतकी चाला संतोषंगा उंदंडि मन गौरव मुख्यमंत्री गारु चंद्रशेखर गारु पिलुपु मेरकु नेनु वेंटने एक्सेप्ट चेसानु एमएलसी कैंडिडेट लागा चाला नाकेंदो इष्टमैन चाला एंत इष्टमैन ई रंगं पट्ल नेनु एदैना कृषि चेयगलनानि ప్రజా ప్రజోపయోగమైన విషయాలు ఏమన్నా నేను అటెండ్ చేయగలనని న్యాయం చేయగలనని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఇది ఒక మంచి మహత్తరమైన అవకాశంగా నా జీవితంలో నేను భావిస్తున్నాను మీరు విద్యావేత్త మూడు దశాబ్దాలుగా విద్యా రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నారు తెలంగాణలో మొట్టమొదటి ఫైన్ ఆర్ట్స్ కళాశాల స్థాపించిన వ్యక్తిగా మీరు పూర్తిగా ఇటువైపు ఈ సేవలో ఉన్నారు కదా హఠాత్తుగా రాజకీయాల్లోకి రావడం మరి మీ ఇష్టంతోనే జరిగిందా ఏమన్నా చూడండి నాన్న ఇది మీరు అదే పనిగా మన పార్టీల పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు పార్టీలకు అతీతంగా మా చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రజాసేవ అనే ఒక కాన్సెప్ట్ ఆ వాతావరణంలో మేము పెరిగినాం ఓకే నాయనగారు చిన్నప్పటి నుంచి కూడాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ అని ఎక్కువ ఇంట్లో ఎప్పుడు వక్కాణించలేదు మాట్లాడుకోలేదు ఎప్పుడు మాట్లాడినా ప్రజోపయోగ కార్యక్రమాలు అంటే మనం బతకడమే కాదు పది మంది కూడా మనం సేవాధర్మం చేయాలి తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పాలి జాగృతం చేయాలి ఈ నిద్రాణ నిషీధిలో ప్రగతి ప్రథమ్మున నడిపిస్తాను వెలుగుటయే నా తపస్సు అని ఒక కవిత్వం చెప్పారు నాన్నగారు అట్లా నిద్రపోతున్న నిద్రాణ అవస్థలో ఉన్న జనాన్ని జాగృతం చేయడం అనేది ఏమాత్రం చదువుకున్న వాళ్ళద కర్తవ్యం అంటే ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవ అనేది ముఖ్యం కానీ పార్టీ కాదు పార్టీ వేరే ప్రజాసేవ అనే ఒక ధర్మం అది ఒక అదొక ధర్మం మానవతా ధర్మం అది వేరే మానవతా ధర్మం నిర్వర్తించడానికి కాలంతోని టైంతోని ఏజ్తోని సంబంధం ఏమున్నది సో నేను అది తెలంగాణ ఈ టిఆర్ఎస్ అనే దాంట్లో నేను అది నేను ఒక ఆరేళ్ల నుంచి గమనిస్తున్నాను తెలంగాణలోనే భూములు ఉన్నాయి తెలంగాణలో గొప్ప గొప్ప ల్యాండ్స్ ఉన్నాయి ఈ దీన్ని ఇప్పుడు అంతకుముందు బంజరు భూములు అన్నప్పుడు ఇప్పుడు ఏమైంది ఇది బంగారు భూములు అవుతున్నాయి బంగారం పండిస్తున్నారు నేనే ఎగ్జాంపుల్ అండి పాములపర్తి అనే ఒక చిన్న గ్రామం ఉంది ఇక్కడ మా ఇంటి పేరు కూడా పాములపర్తి అక్కడ 7-8 ఏళ్ల నుంచి నాకు ఒక చిన్న ల్యాండ్ పీస్ ఉన్నది అక్కడ ఏం పండదు ఏ ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఒక చిన్న రైతు ఉంటాడు అక్కడ నువ్వేదో పండించుకోమంటాడు వాడే ఏం పండుతాయి ఏం పండాయి ఇక్కడ పోనీ మనం ఏదైనా పండ్ల చెట్లు వేసుకుందాం కానీ ఇప్పుడు కుండ పోచమ్మ దాని పక్కనే విపరీతమైన నీళ్లు ఏం నీళ్ళు అంటే ఎన్ని వేసినా సరిపోతలేదు ఇప్పుడు ఎన్ని చెట్లు అక్కడ వేసినాను ఎన్నో పండ్ల చెట్లు అక్కడ వేసినా నేనే నిదర్శనం చెప్తున్నాను మన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ గురించి మాట్లాడిందో ఇది సాధ్యమేనా మరి చెన్నారెడ్డి గారిని చూసినాం కదా అప్పుడు ఇది అయ్యేది కాదు ఎట్లా అవుతుంది మనం ఎప్పుడు తెలంగాణ వాళ్ళని ఎప్పుడు సబ్మిసివ్గా ఉంటాం మంచిగా ఉంటాం ఎవరు చెప్పినా వింటాం ఇది మనకు వాయిస్ లేదు అసలు మన ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు ఒకసారి చూపించారు
అది చూస్తే మాకు దుఃఖంగా ఉంది. అరే ఇది ఏంటి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని బాధ అనిపించింది. సో అట్లా మా నాయనగారి సిద్ధాంతాలు ఆయన విచారం ఆయన ఆలోచన విధానము పివి మన కేసీఆర్ గారి ఆలోచన విధానం చాలా సారూప్యం ఉందేమో అనిపించింది. అందుకోసమే నన్ను ఒక్కసారి పిలవంగానే వెంటనే నేను యాక్సెప్ట్ చేసిన ఒక పెద్ద బాధ్యత. ఇప్పుడు నేను నా పివి గారు ఈ దేశానికి సేవ చేసిండ్రు ప్రధానిగా నాకు ఓటేయండి అంటే అర్థం లేదు కదా. మనం ఎన్ని మాట్లాడుకున్నా మళ్ళీ అల్టిమేట్గా ఏమవుతుంది నాకు కూడా కొంత కెపాసిటీ ఉండాలి నాకు ఒక వ్యక్తిత్వం ఉండాలి నాదంటూ ప్రజల్లో కొంత నా గురించి తెలిసి ఉండాలి కదా. మంచిదన్నా చెడ్డదన్నా ఏం చేసినాను నా జీవితం ఏంటి నా ప్రవర్తన ఏంటి ఇదైతే తెలిసి ఉండాలి కదా. అట్లా ఒక పెద్ద మర్రి చెట్టు కింద వటవృక్షం కింద వృక్షాలు ఎదుగాయని అంటారు కానీ అది అబద్ధం. మా ఇంట్లో మా నాయనగారు మమ్మల్ని అందరికీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు చదువుకి కానీ తెలివికి కానీ ఏదైనా సాధించడానికి కానీ ఆడ మగ తేడా ఏమీ లేదు. మగ పిల్లలు ఏం చేస్తారో ఆడపిల్లలు. ఇప్పుడు తెలంగాణ అంతటా ఒకటే ఒక వర్డ్ బాగా నడుస్తుంది, పాపం వాణిదేవి గారు, ఆమెకేం తెలియదు, ఆమెను కేసీఆర్ మోసం చేస్తున్నాడు, ఆమెకు అసలు ఏం తెలియని అమాయకురాలని పట్టుకొచ్చాడు అనేది ఒకటి బాగా ప్రచారం చేస్తున్నారు. చాలా చాలా ప్రచారం చేస్తారు. ఎందుకంటే చాలాసార్లు అట్లనే ఉంటాను నేను, నాకు అవసరం లేదు నేను మాట్లాడను. చాలా సంస్థల్లో కూడా ఈ అమ్మాయి అయితే మాట్లాడదు, ఈ మగపిల్లలను తీసుకెళ్తే ఇదేంటి అదేంటి అని అడుగుతారని తీసుకుపోయి మోసపోయినారు వాళ్ళే చాలామంది. తర్వాత చెప్తాను ఇంకొకసారి ఆ కథలు చెప్తాను, ఇది సమయం కాదు. మా అన్నలు అయితే రంగారావు అయితే రాజా ఇదేంటి అదే అంటారు, రాజరక్షణ అంటే ఇదే అడుగుతారు అదే అడుగుతారు. ఈ అమ్మాయిని మనం తీసుకుపోయినాం అనుకో, పివి గారి బొమ్మ వెనక ఉంటుంది, మన పని అయిపోతుందని తీసుకుపోయినారు. వాళ్ళు పోయింది నేను ఎక్కడ కూర్చున్నా. ఓకే డోంట్ వరీ, అంత అమాయకురాలని ఏం కాదు. ఒక 35 ఏళ్ల నుంచి నేను విద్యా సంస్థలు నడుపుతున్నాను, 200 మందికి జీతాలు ఇస్తున్నాను, 200 పైకి పైచిలికి 200 మంది ఉట్టి లెక్చరర్సే, నాకు టీచర్సే, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అంటే స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ రీసెర్చ్ దాకా ఉంది మా దగ్గర. ఒక ఫార్మసీ రంగంలోనైతే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్, 2 సంవత్సరాల డిప్లొమా దగ్గర నుంచి రీసెర్చ్ దాకా ఉంది మా దగ్గర. ఇవన్నీ ఉత్తి కాదు. చాలామంది ఏంటంటే ఆడపిల్లలు ఏదన్నా పొజిషన్లో ఉంటే కూడా వాళ్ళ భర్తలో లేకుంటే అన్నలో వాళ్ళు తన అట్లా చేస్తుంటారు. అది యూజువల్గా ఈ నడుస్తున్నదే, అన్ని జాగాలలో నడుస్తున్నది. కానీ డోంట్ వరీ, ఐఎమ్ నాట్ లైక్ దాట్. అయితే ఇంకొకటి, ఆ భయం వద్దులేండి. వాణిదేవి గారు సరే దిట్టనే కావచ్చు గట్టియే కావచ్చు కానీ రాజకీయాలు ఆమెకేం తెలుసు అనే వాళ్ళకి ఏం చెప్తారు? పాపం అనుకుంటాను అంతే. దానికి ఎందుకంటే నాకు తెలియకుంటే ఎవరు తెలుస్తారండి, అలానే పుట్టినాం పెరిగినాం ఇంకేం కావాలి మాకు. రాజకీయాలు విలువలతో నడపాలి. తర్వాత నోరు మంచిది అయితే ఊరు మంచిది. మనకు ఒకటి ఏంటంటే కాన్సెప్ట్ అంటే ఎవరో ఒక ఎవరో ఒకరు వక్ర మార్గంలో పోయి షార్ట్కట్లో పోతారు చూడు, అదే పోదాం అనుకుంటారు. ఎవరికో ఒక్కరికి ఏదో నూట్లో ఒకరికి మన జరుగుతుంది కానీ ఎప్పుడు జరగదు అది. మనం క్రెడిబిలిటీ పెంచుకోవాలంటే నువ్వు రాజమార్గంలోనే నడవాలి, దూరమైన నడవాల్సిందే, పరిశ్రమైన చేయాల్సిందే. షార్ట్కట్స్ ఎప్పుడూ పనికిరావు. తర్వాత రాజకీయం తెలవకపోవడానికి అసలు వాళ్ళని నేను పాపము అని అంటాను నేనంతా. ఇప్పుడు నన్ను వాణి పాపం అంట వాళ్లే పాపము. ఎందుకు అంటే నాకు తెలియకుండా ఎవరు తెలుస్తుందండి? నేను బాపుతోని హైదరాబాద్లోనే కాదు ఢిల్లీలోనే కాదు దేశాలు ఆయన వెంట తిరిగినాను. నాకు రాజకీయాలు తెరగకపోవడం ఏంటిది? ఇష్టమా ఇష్టం లేదా ఎందుకు ఏ కారణం వల్ల ఇప్పటిదాకా రాలేదు అది అప్రస్తుతం, మనం ఇప్పుడు వచ్చినాం కదా. సో బరిలోకి దిగినట్టే ఇంకా ఏమనుమానం అఫీషియల్ క్యాండిడేట్ నేను అంటే కాదు, అంటే నేనేం అమాయకురాలి కాదని క్లియర్ చేశా. అమాయకురాలి కనిపిస్తాను అట్లనే, అవసరం లేకుండా మాట్లాడను, అవసరం వచ్చిన దగ్గర మాట్లాడుకోవాలి. ఉత్తుగానే వాసోళ్ళు బాగుడు వాడితే ఎలా? సుభాష్ గారు మీ కుటుంబంలోని వాడే? మా అక్క కొడుకు, పీవీ కాదు. సో తనేమో మీ కుటుంబానికి అన్యాయం జరిగింది, మా చిన్నమ్మకు మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరు అదే పని కాదా అంటున్నారు? ఎందుకు అవసరం లేదు, అది ఎవరి ఎవరి వాణి వాళ్ళది. నేను నేను అబ్జెక్ట్ చేయడం లేదు వాళ్ళకి, నేను అది చెప్తున్నా ఎందుకు ఆన్ వాట్ బేసిస్. మీకు ఇంకా వేరే ఏది దొరకడం లేదు మాట్లాడడానికి, ఏ మచ్చ చూపిద్దాము, ఎక్కడ పట్టుకున్నాము, ఎట్లా. తర్వాత మీరు ఏమి తప్పు చూపిస్తారు? మీరు తెలంగాణ రాష్ట్రము ఇన్ని ఏళ్ల నుంచి ఇన్ని శతాబ్దాల నుంచి ఎన్నిసార్లు మనం ట్రై చేసి ఓడిపోయినాము, మరి 6 ఏళ్ల నుంచి ఏం ప్రోగ్రెస్ అనేది మనకు తెలియదు. చూడండి, ఒక గ్లాసులో సగం నీళ్లున్నాయి, మనం ఏమంటాం అందులో సగమే నీళ్లున్నాయి అన్నాం.
అంటే ఇంకా సగం లేవు అన్నట్టుగా నిరాశావాదం, అందులో సగం ఉన్నాయి చూడు అన్నప్పుడు ఆశావాదం. అంతే, ఆశావాదులు ఎంతమందినో నిరాశావాదులు కూడా అంతేమంది ఉన్నారు. అందరినీ మనం మన తాటికి తీసుకోలేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. అందరినీ కలుపుకుపోవాలి ఎప్పుడైనా కానీ. బ్రాహ్మణుల ఓట్లను చీల్చడానికి మిమ్మల్ని ఒక పావులాగా వాడుతున్నాడు కేసీఆర్ అనేలాగా ఒక విమర్శ చేస్తున్నారు. విమర్శల గురించి నేను ఎక్కువ పట్టించుకోనండి. పోటీ అనేది వేరే ఏ ఏ వ్యవస్థలన్నా పోటీ తత్వం తప్పకుండా మంచిది. విమర్శ అనేది కూడా నేను ఎక్కువ యద్భావం తద్భవతి. ఎట్లా పచ్చకామెట్ల వాడికి అంత ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది, మంచిగా ఉంటే అంత బాగా కనిపిస్తుంది, అంతే ఏం లేదు. అంటే పివి సెంటనరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదండి, అప్పుడే మీకు ఎమ్మెల్సీ ఇస్తారు అనుకున్నారు యాక్చువల్గా. అలాంటిది కరెక్ట్గా నామినేషన్ వేయడానికి ఒక రోజు ముందు వేయడం అనేది మీకు ఇబ్బందిగా లేదా? మీ పేరు తెలిసిన విషయమే ఇది, కానీ మరీ మీరు జనాంతికంగా నేను చెప్పేది కాదు. కానీ ఇది నడు సర్క్యులేషన్లే ఉంది. కానీ మాకేంటంటే మా బాపే మాకు మార్గదర్శకుడు అండి, ఆయనే నడిచిన బాటలనే మేము నడుస్తాం. ప్రజల ఒపీనియన్ లేకుండా ఇంకే దారి అయినా కానీ ఆయన పెద్ద ఎక్కువ పట్టించుకోలేదు. చాలాసార్లు నా పేరు నాయనగారు చనిపోయిన తర్వాత చాలాసార్లు తెర మీదకి వచ్చింది, చాలాసార్లు వచ్చింది. కానీ నేను ముందు చెప్పినట్టుగానే సరే నేను బిజీగానే ఉన్నా కదా, బాగానే ఉన్నా కదా అన్నట్టుగా నేను కొంచెం అంత ఉత్సాహం చూపించలేదు. దానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఈ 6 సంవత్సరాల నుంచి మాత్రం మన చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు మా నాయనగారి పట్ల చూపిస్తున్న అభిమానం ఇప్పటిదాకా మాత్రం మేము చూడలేదు. ఇంకా ఏ గవర్నమెంట్లో కానీ ఎవరి దగ్గర నుంచి ఇంత ప్రేమ ఇంత అభిమానం మాత్రం నేను చూడలేదు. ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, అది ఫస్ట్ రీజన్. అనేక విధాలుగా అంటే తెలంగాణ సాధించుకున్న విధానం కానీ, బాబు చేసిన సంస్కరణలు కానీ, దేశాన్ని సంస్కరించిన విధానం కానీ, ఇవి రెండు కూడా చాలా వీళ్ళ భావజాలం కలుస్తుందేమో అని. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదనండి, డిపెండబుల్ పర్సన్ అంటారు. అందరూ అన్నదమ్ములే అక్క చెల్లెళ్ళే, కానీ ఎవరో ఒకరు డిపెండ్ అవుతారు మనం. అట్లనే అందరూ లైక్ మైండెడ్ అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ. కానీ ఎవరి మీదనా మనం డిపెండ్ అవుతాం, కానీ ఎవరి భావజాలంతోనే మనకు ఎందుకు అక్కడ హార్ట్ టచింగ్ ఉంటుంది. అది ఓకే, దీస్ ఆర్ మన వాళ్ళు అని అనిపిస్తుంది. సో అట్లా మాకు అట్లా కనెక్ట్ దొరికింది. 6 ఇయర్స్ నుంచి కూడా నేను ఎవ్రీ టైమ్ ఐఎమ్ వాచింగ్. అసలు దిస్ ఇస్ హైట్ ఏంటంటే సెంటినరీ సెలబ్రేషన్స్ ఎవరు మాట్లాడిందండి చెప్పండి. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఇదే ఫిబ్రవరిలో అనుకుంటా, ఫిబ్రవరి తర్వాత మార్చి 21 నుంచి మనకు లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఈ కరోనాకు నేపథ్యం ముందర జస్ట్ అప్పుడే సెమిస్టర్స్ అన్నీ అయిపోయినాయి, ఖాళీగా ఉన్నారు పిల్లలు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెంటనే జాబులు కావాలి వాళ్ళకి. సరే క్యాంపస్ ఇంటర్వ్యూ చేస్తేనే ఒక 1 మంత్ మాత్రం మీరు అందరు నా కోసం పనిచేయండి రా. ఏంటి అంటే సెంటినరీ సెలబ్రేషన్స్కి వీల్ మేక్ డిజైన్స్, పోస్టర్స్, తర్వాత హోర్డింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. హౌ మచ్ మనీ వీ విల్ స్పెండ్? ఓకే, ఆయన గారి కోసం కాకుండా ఈ డబ్బు ఎందుకు? వీల్ స్పెండ్ ఓన్లీ ఫర్ ద సెంటినరీ సెలబ్రేషన్. నువ్వు ఎంత అన్నా కూడా ఒక విద్యా సంస్థ చిన్నపాటి చేయడానికి, ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడానికి రెస్పాన్సిబుల్ చాలా వ్యత్యాసం ఉంటుంది, మీకే తెలుసు. అది నేను తాపత్రయపడుతున్న టైంలో మరి సీఎం గారు ఎంత బాగా చేసిన, కరోనా కాదు ఏ నేపథ్యంలో కూడా ఎంత బ్రహ్మాండంగా చేశారు. అసలు ఒక 1 వీక్ 10 డేస్ అయితే మీరే చెప్పింది కదా, మీకు టైం దొరకలేదు నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడానికి. అట్లా కంటిన్యూస్గా ఐ వాజ్ టాకింగ్ టు వేరియస్ పీపుల్. జూమే కదా, ఇప్పుడు జూమ్లో మాట్లాడుకోవచ్చు కదా అని అందరు రిక్వెస్ట్ చేస్తుంటే 2 అవర్స్ 3 అవర్స్ ఐ వాజ్ ఆన్ జూమ్ మీటింగ్. మీతో కనెక్ట్ చేయమని జూమ్ మీటింగ్లో ఎంతమంది అట్లా. సో మరి అది చేసిండ్రు అంటే మరి కేసీఆర్ గారు కదా. మరి అంతకుముందు అందరు ప్రభుత్వాలు ఉన్నాయి, అందరూ నాయకులు ఉన్నారు, మరి అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మరి మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇజెంట్ ఇట్. మరి ఇది ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక పుస్తకావిష్కరణ జరుగుతుంది. పోయమ్స్ కావచ్చు, పోయిట్రీ కావచ్చు, సాహితీ సభలు కావచ్చు, రకరకాలుగా ఎంత మనకు ఏ ఈ కనా కష్టం. ఈ కరోనా టైంలో కూడా ఎంత కనా కష్టం, ఇది ఇంపాసిబుల్ అనుకుంటే కూడా నడుస్తున్నాయి. నేనే చాలా సభలకు వెళ్ళిన, నేనే దాదాపు ఒక 12 పుస్తకాలు నేను రిలీజ్ చేసిన. కరీంనగర్కు 3 సార్లు వెళ్ళిన, హుజూరాబాద్కి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం, 29th-కో 28th-కో ఉన్నది ప్రోగ్రాము. వరంగల్కి వెళ్ళినాను, ఇంకేదో చాలా రిమోట్ ఏరియా ఉంది అక్కడికి కూడా వెళ్ళాము. ఇది మంతెన్ని దగ్గర ఒక చిన్న ఊరు ఉంది, అక్కడ ఆ ఊరు మహాదేవపూర్ వెళ్ళాం. ఇట్లా ఖమ్మం వెళ్ళినాం, ఖమ్మంలో ఎంత బ్రహ్మాండంగా చేసినారు పువ్వాడ అజయ్ గారు అయితే.
గారి విగ్రహం పెట్టి అది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఆ తర్వాత ట్యాంక్ బండ్ స్టార్ట్ అవుతుంది వెరీ నైస్ ప్లేస్ చాలా ఘనంగా చేశారు మరి ఇవన్నీ కార్యక్రమాలు మా నాయనగారి గురించి చేస్తుంటే మాకు సంతోషం కలుగుతుంది కదా మరి ఆ ప్రభుత్వం చేస్తున్నది ఈ ప్రభుత్వం చేస్తున్నది అన్నప్పుడు సంతోషమే కదా ఓ మీకు పిలుపు రాలేదా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుకుంటే బాగుంటుంది కొని అంతేనా అంటే మన సంపత్ గారు మాజీ ఎమ్మెల్యే తన అన్నారు మేడం అప్లికేషన్ పెట్టుకుంటే మేము పరిశీలించే వాళ్ళం కదా తన పెట్టుకోలేదు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు ఇప్పుడు ఎందుకు పెట్టుకోడం పెట్టుకున్నాను ఎప్పుడో పెట్టుకున్నాను 2004 లోనే పెట్టుకున్నాను ఎక్కడ నాయనగారు ఉన్నప్పుడు పెట్టుకున్నాను రాజకీయాల దగ్గర లేను కదా నేను ఇప్పుడు ఎందుకున్నానంటే కారణం ఇది ఓకే రైట్ సెంటినరీ సెలబ్రేషన్స్ కాబట్టి సెంటినరీ సెలబ్రేషన్ భావజాలం అచ్చా బేసిక్ గా ఒక భావజాలం కొంత సారూప్యత ఉన్నది దగ్గర ఉన్నది అనేది అది ఆబ్జర్వ్ చేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇచ్చినారు నాకు ఏం కమిట్మెంట్స్ ఉన్నాయండి ఇప్పుడు మావారు దయాకర్ రావు గారు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు నాకు తొందర ఉన్నదని వెళ్ళిపోయినారు మా నాయనగారి దగ్గరికి ఇంకా మన నేను ఒక్కదాన్నే నా మీద డిపెండెంట్స్ ఎవరున్నారు 30 ఏళ్ళ నుంచి కాలేజీలు నడుపుతున్నాను 32 సంవత్సరాలు ఉంది జూనియర్ కాలేజీకి 32 సంవత్సరాలు అంటే ఇంకా పెద్దోళ్ళు అయినట్టే కదా అందరు మేజర్స్ అయిపోయినారు దే కెన్ రన్ ఆన్ దేర్ ఓన్ నా రిక్వైర్మెంట్ నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడైతే ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది కనుక మిమ్మల్ని ఏకగ్రీవం చేయాలి అని ఒక బయట చాలా పెద్ద ఎత్తున మీ అభిమానులు కావచ్చు పివి గారు చాలా సంతోషం బాగా చేస్తున్నారు అది అలా నిజంగా కూడా అట్లా ఒకవేళ పివి గారికి ఎట్లా అయితే అట్లా ఒక ఒక బ్రహ్మరథం పట్టినారు మరి మన తెలుగు వాళ్ళందరం ఏకమైతే భారతదేశంలో తట్టుకోలేరు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల గతి ఏంటి మనం ఏదన్నా మనను మనం విమర్శించుకుంటున్నాం అది అక్కడి నుంచి బయటికి మనం అందరం కలిసి ఉండేది ఉంటే మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా కలిసి ఉండేది అంటే వీ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ దిస్ వరల్డ్ యాక్చువల్లీ ఐ కెన్ సే దట్ ఒకవైపు రెండు సార్లు ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు బరిలో ఉన్నారు ఎలా ఉంది మీకు వాళ్ళిద్దరూ అంటే యోధాని యోధులు ఎందుకు యాదవ వదులు అందరం సమానమే చూడండి నాకేం తక్కువ నాకేం తక్కువ చెప్పండి మీరే చెప్పండి వై ఐ యామ్ నాట్ ఏ రాజకీయాలు కొత్తేమో అనే ఒక లోలోపల ఎక్కడ అది రాజకీయాలు అయితే కొత్త కాదు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే రాజకీయ ఏదైనా విషయం తెలదు అంటే అది వాళ్ళ అమాయకత్వం అంతవరకు అయితే నేను చెప్పగలను ఇంతకన్నా సోత్కర్ష ఆత్మహత్య సదృశ్యం నాకు నేను ఎంతసేపు చెప్పుకోవాలి కాదు అట్లా కాదు నిశ్శబ్దంగా ఉండడం అంటే వాళ్ళకి తెలియదు అనుకోకండి మా నాయన నిశ్శబ్ద ప్రవీణుడు అదే మాకు నేర్చుకున్నాం అది తర్వాత ఎందులో నేను తక్కువ చెప్పాను సమాధానం చాలు బ్రహ్మాండం అందరికి ఆన్సర్లు ఇచ్చేసారు మీరు సో మీకు మద్దతుగా రామచంద్రరావు గారు ఉపసంహరించుకుంటే బాగుండు అని ఒక వాదన కూడా నడుస్తుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు కార్లు చెల్ల నడుస్తూనే ఉంటాయి ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ డోంట్ నో అంటే బ్రాహ్మణుల ఓట్లు చీలకుండా పీవీ గారి కోసం మీకు మద్దతు ఆయన ఇస్తే బాగుండని ఒక వాదన కూడా బయట మీ అభిమానులు నాకు ఎక్కడ బయట పుకార్లు తెలియదు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వల్ల నాకు ఎంత ఉపయోగం ఆ మాట చెప్పడం వల్ల నీకేం ఉపయోగం లేకుంటే ఆ మాట వల్ల ఎవరికైనా ఉపయోగం ఆ మాట వల్ల ఏదన్నా మంచి జరుగుతుందా ఇవేవి మనకు ఆ మాట ఎంతవరకు నిజం ఇవేవి తెలియకుండా మనం దాన్ని అదే పనిగా మాట్లాడుకోవడంలో లాభం లేదు ఐ ఫీల్ సో మీకు ఎంతవరకు తెలుసు ఈ గ్రాడ్యుయేట్ల సమస్యలు కానీ ఇక్కడ ఉన్న నాకే తెలుసు అని చెప్తున్నా కదా గ్రాడ్యుయేట్ల సమస్యలు నాకే తెలుసు ఓకే నాకే అందరు ఇప్పుడున్న వాళ్ళందరికన్నా బరిలో ఉన్న వాళ్ళందరికన్నా నాకు తెలుసు ఓకే ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతుంది అంటే నిరుద్యోగులు చాలా కోపం మీద ఉన్నారు అని ఒక వాదన నడుస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు చెప్తున్నా ఇవన్నీ పుకార్ల గురించి నేను ఇవన్నీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు ఇదంతా చూడండి ఎగదోసే వాళ్ళు ఉంటారు పడగొట్టే వాళ్ళు ఉంటారు మనం నిలబడాలి నాకు ధీమా ఉంది చాలా ధీమా ఉంది చూడండి నేను నిరుద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ టీచర్ల సమస్యలు కానీ విద్యా వ్యవస్థలో ఉన్న అనేక సమస్యలు కానీ నాకు బాగా తెలుసు నాకే ఎందుకు మీరు ఓటేయండి అని గట్టిగా మొదటి ఓటేయండి ఫస్ట్ చాయిస్ కూడా నాకే వేయండి ఎందుకంటే దిస్ ఎలక్షన్స్ ఇస్ వెరీ వెరీ ట్రిక్కీ ఇదందరు చదువుకున్న డిగ్రీ చదువుకున్న రిజిస్టర్ చేసుకున్న వాళ్లే ఓటు వేసేది మామూలు జనరల్ ఎలక్షన్స్ కాదు అందుకే చెప్తున్నా ఫస్ట్ ఓట్ ఈజ్ వెరీ వెరీ నాకే వేయండి నేనెందుకు అంటున్నానంటే నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఈ విషయాలు నాకు బాగా తెలుసు కాన్ఫిడెంట్ తర్వాత నేను
ఇప్పుడు ఇప్పుడు ఏదైతే పవర్ లో ఉందో ఆ ప్రభుత్వం తరఫున నేను వస్తున్నాను ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుంది నేను ఈజీగా తీసుకెళ్ళను ఈ ప్రభుత్వం సపోర్ట్ లేని వాళ్ళు వచ్చేదంటే ఎట్లా ఉపయోగ ఎట్లా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు నిరుద్యోగులకు చెప్పండి మీరే ఓకే చెప్పండి వాళ్ళని ఎట్లా రిప్రజెంట్ చేయగలుగుతారు చేయలేరు కదా ఎట్లాగు కాతర్ చేయరు మరి నాకున్నంత అది ప్లస్ పాయింట్ కదా నాకు నాకు ప్రభుత్వమే నాకు టిఆర్ఎస్ ఏంది పార్టీనే సపోర్ట్ చేస్తుంది నా మాటకు విలువ ఉంటుంది తప్పకుండా నేను ఏదైనా రిప్రజెంట్ చేస్తే తప్పకుండా నాకు విలువ ఉంటుంది తప్పకుండా నేను పరిష్కరించే మార్గం చూడగలను రైట్ మీ ప్రత్యర్థులు 3 నెలల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మీకేమో పట్టుబని 10 రోజులు కూడా లేదు ఎట్లా మీకు ఎలా దీన్ని ఎట్లా అడ్జస్ట్ మీకు తెలిసిన రోజు ఇప్పుడు అంతే మీకు తెలియని రోజులు ఎన్ని ఉన్నాయో మీకు ఎట తెలుసు ఓహో ఇందులో చాణక్యం ఉందా మేమందరం నిన్నటి నుంచే అయ్యో అది మాట్లాడకపోయేది అంటే తెలియదని అనుకోకండి అందుకే నిశ్శబ్దంగా ఉండేది ఉంటే అన్ని మనకు అనుకూలం అని అనుకోవద్దు నిశ్శబ్దంగా ఉంటే మాటలు రా మనం ఒక బ్రాండ్ అయ్యొద్దు ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మేము చాలా విషయాలు మన ఆయన నుంచి నిశ్శబ్దంగా నేర్చుకున్నాం మా నిశ్శబ్దం లాంగ్వేజ్ ఆయనకు 17 భాషలు వచ్చి కూడా చాలా నిశ్శబ్ద ప్రవీణుడు ఆయనే మౌనంగానే తన వాళ్ళు ఆయన మాకు చెప్పేది మౌనంగా మేము నేర్చుకొని చూసుకుంటే నేర్చుకున్నాం ఆయన చూసి పుట్టినప్పటి నుంచి ఆయన్నే చూస్తున్నాం కనుక ఇంకెవరు ఆదర్శం మాకు మా నాయనమ్మ ఇంకెవరినన్నా చూపిస్తుందా మా నాయనమ్మ తన కొడుకు హీరో మరి ఆయన మాట నాయనమ్మ అన్న మాట ఇక మనకు ఇక చది మూట కదా ఎప్పుడు మా నాయనమ్మని తలుచుకుంటా నేను రైట్ ఏం హామీలు ఇస్తున్నారు మీరు గెలిస్తే నేను ఇది చేస్తానని మీకు ఏమన్నా అదే చెప్తున్నా కదా నిర్దిష్టమైన ప్రణాళిక ఏమన్నా ఉందా ప్రణాళిక ఇప్పుడు ఎన్ని ప్రణాళికలు చెప్పినా కూడా పని చేయాలి ఊరికే క్వశ్చన్ చేయడమే నేను ప్రశ్నిస్తానే ప్రశ్నిస్తా అంటే ప్రశ్నకు సొల్యూషన్ చెప్పాలి మనము ప్రశ్న సాల్వ్ చేయాలి అంతేగాని నేను ఇక్కడ ప్రశ్నిస్తాను నేను అక్కడ ప్రశ్నలతో లాభం లేదు కదా నాకు పని చేయడం ముఖ్యము సొల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకు సొల్యూషన్ కరెక్ట్గా ఇచ్చి హ్యాపీనెస్ ఇచ్చి నేను ఇప్పుడే చెప్పినాను కదా మీకు నేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏలుతుంది అక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను కనుక నాకున్న వెసులుబాటు నాకున్న అనుకూలతలు పాయింట్స్ అవే మెయిన్ నేను తొందరగా మీ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకోగలగను సాల్వ్ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది నాకు మార్గం ఉంది మీకు ఏది ఆ మార్గం మీ ప్రభుత్వం ఇక్కడ లేదు కదా టిఆర్ఎస్ క్యాండిడేట్ గా నాకు అది పెద్ద ప్లస్ పాయింట్ పివి గారి భారతరత్న అనే ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అవును దాని విషయంలో మీరు అనేక విషయాలు నేను అసలు అది ఇంకా అన్ని చెప్పలేదు నేను ఎందుకంటే ఎందుకు ఒకటో రెండో ఇప్పుడు అన్నం అంత అయిందని ముట్టుకొని చెప్పక్కర్లేదు కదా రెండు మెతుకులు చెప్తే చాలు మీరు ఎందుకు టిఆర్ఎస్ లో కలిసిందని ముందు స్టార్టింగ్ లో చెప్పినారు కదా సో కొన్ని మనకు ఒకటో రెండో చెప్పినాను అసలు అవును అవును భారతరత్న గురించి రెజల్యూషన్ తీసుకొని మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినారు బీజేపీ గవర్నమెంట్కి మరి ఏ గవర్నమెంట్ చేసినారు చెప్పండి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ తీర్మానాలు చేసినారు ఓకే అదే ఇంపార్టెంట్ కదా దట్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్సే కదా మేమందరం నేను మరీ మరీ ఆలోచించడానికి కారణం పాజిటివ్గా ఆలోచించడానికి కారణం కరోనా ఒక్కటే పాజిటివ్ వద్దు కానీ మిగతా కావాలి మరి ఇందులో పాజిటివ్ కావాలి కదా మీరు ఎలాగో ఓడిపోతారు మీరు ఓడిపోతే మళ్ళీ ఎలాగో రాజ్యసభ ఇంకేదో ఇస్తారో అని ఒక మిమ్మల్ని మీ విజయాన్ని తేలిక చేసే ఒక వ్యూహం కూడా నడుస్తుంది ఏ ఊహాగానాలు వద్దు ఇప్పుడు ఎవరో అన్నారు మీరు ఇప్పుడు ఇంతకుముందే ఒక క్వశ్చన్ అడిగినారు ఒకవేళ ఎవరన్నా వాళ్ళు విత్డ్రా చేసుకునేది ఉంటే లేకుంటే ఇండైరెక్ట్ హెల్ప్ చేసేది ఉంటే బాగుండునా లేకుంటే అట్లా చేస్తే బాగుండని కూడా వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు అది ఎంత ఆథెంటికో ఇది కూడా అంతే ఆథెంటిక ఇక నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు కార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి మీ విజయం అనేది ఇప్పుడు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఆ అంచనాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి ఎవరికైనా కూడాను ఎందుకంటే పివి గారు అంటేనే ఒక పెద్ద మహానుభావుడు ఆయన ప్రపంచాధినేత మరి ఆయన బిడ్డను తీసుకొచ్చినప్పుడు గెలిపించుకోవాలనే బాధ్యత వాళ్ళకు ఉంటుంది గెలవాలని మాకు ఉంటుంది ఎందుకంటే గెలవడానికే కదా పోటీకి పోతాం మనం మనం ఆశావాదంతోనే కదా రేపటి ఆశతోనే కదా ఇవాళ మనం బతుకుతాం ఇందులో తప్పేం లేదు అందరికీ కూడా ఏదైనా సరే మనం పోటీ అంటే పోటీనే బరిలోకి దిగిన తర్వాత వెనకకు పోయేది లేదు గట్టిగా మాట్లాడుకోవాల్సిందే గట్టిగా మనం ప్రచారం చేసుకోవాల్సిందే మనం ఏంటో తెలియదు టెన్షన్ పడేదేం లేదు ఏహే టెన్షన్ పనికి వెరిసే ప్రభుత్వం కాదు కాదు పనికి భయపడే వాళ్ళం కాదు మేము ప్రజలకు పనికి వస్తుందంటే అసలుకే కాదు
దాదాపు 6 లక్షల మంది ఓటర్లు అనుకుంటా గ్రాడ్యుయేట్లు, వాళ్ళకి మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పాను కదా, నిరాశావాదం వద్దు, ఆశావాదంతో బతకండి. ఆశావాదంతో మీకు చాలా ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు ఏదో సినిమాల్లో, వెనకటి సినిమాలో ఎప్పుడో నాగేశ్వరరావు సినిమాలో అదేంటి నాకు ఉద్యోగం లేదని తిరుక్కుంటూ తిరుక్కుంటూ పాటలు పాడితే ఘంటసాల గారు వద్దు, ఆ కాలం పోయింది. ఎప్పుడో ఇప్పుడు నువ్వు నిలదొక్కుకో, ఇంకో 10 మందికి నువ్వు మార్గం చూపించు. అట్లా ఆలోచించాలి. నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం ఏంటది, నాకు ఉద్యోగం ఒక ప్రభుత్వమే ఎన్నని సృష్టించగలుగుతుంది. ఇప్పుడు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇంతకుముందు ఎన్నో వేలు చెప్పినారు నాకు నోటికి లేదు అది. ఎన్ని కంపెనీలు వచ్చినాయి మనకు హైదరాబాద్కి. ఇది ఎందుకంటే హైదరాబాద్ చాలా మంచి వాతావరణం ఉన్నది, ఇక్కడ అనుకూలమైన పరిశ్రమలు. మీరు ఐటీ తీసుకోండి, ఫార్మా కంపెనీలు తీసుకోండి, అనేక కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఒక కంపెనీ పెట్టినంత వాళ్ళ ఒక మంచి వాతావరణం సృష్టిస్తే అక్కడ కంపెనీ నిలదొక్కుంటే, బయట నుంచి టెక్నికల్ పర్సన్సే కాదు, ఒక హై లెవెల్ వాళ్ళే కాదు, చాలామంది ఉపాధి అవకాశాలు. అట్లా ఆలోచించండి. నేను బతకడమే కాదు 10 మందిని బతికించే మార్గంలో వెళ్ళండి. నాకే రాలేదు, నాకే ఆట నిరాశావాదాలు వద్దండి. నిరాశావాదం ప్రోత్సహించకండి. యాజ్ ఎ టీచర్ ఐ ఆల్వేస్ సే దాట్ యువతి ఇది ఇది ప్రపంచానికి అంతా కూడా మనము మన సర్వీసెస్ కావాలి. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో కానీ అన్ని దేశాలలో కన్నా మన భారతదేశంలో యువతి యువకులు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. ఎందుకు అంటే వెనకటి అనేది అవే పిల్లలు కన్నా గొప్ప పని అనే, ఇప్పుడు అదే గొప్ప పని అయిపోయింది. ఇప్పుడు మనకు వీఆర్ ద హ్యూమన్ రీసోర్స్ ఫర్ ఎంటైర్ వరల్డ్. ఏ దేశంలో ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా మన పిల్లలే కావాలి. అందుకనే నిరాశావాదం వద్దు, ఎప్పుడు ఆశావాదంతో ఉండండి. అది మనకు సగవ అనేక అనేక విధాలు చదువుకున్న వాళ్ళ నిరాశావాదం ఎట్లుంటుంది? ఆశావాదంతో జీవించండి, దాంతోనే మీకు అనేక మార్గాలు దొరుకుతాయి. మీరే బతకడం కాదు, 10 మందిని బతికించే మార్గాలు కూడా దొరుకుతాయి. ఎప్పుడు ఒక దిక్కు ఎప్పుడు చూస్తుంది నాకు ఉద్యోగం ఇవ్వలే ఉద్యోగం కాదు, ఎవరో ఇస్తారా ఉద్యోగం, నువ్వు సృష్టించుకో. ఐ ఆల్వేస్ సే దాట్. కాంగ్రెస్ ఓట్లు మీకు పడే అవకాశం ఉందమ్మా? ఇమాజినేషన్, నో ఇమాజినేషన్. పీవీ గారు అభిమానులు వాళ్ళందరూ పీవీ గారు. సో మీరు తనయ్య మీకు నేను ఎప్పుడు ప్రాక్టికల్ గా పోతాను, ఇమాజినేషన్ తో పోను. అభిమానంతో వేస్తే చాలా సంతోషం. అందరు విద్రాయి మమ్మల్ని వీణాయమేసిగా అది పగటి కలలు కనొద్దు. నువ్వు బరిలోకి దిగినావు అంటే నీకు ప్రిపరేషన్ లేకుండా ఎట్లా పోతాం మనం? ప్రిపేర్ అయిన మెంటల్ ప్రిపరేషన్ అయింది. ఊహాగానాలు చేయొద్దు, అట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు కాదు. ప్రత్యక్షంగా పోవాలి అంతే. ప్రత్యక్షంగా ప్రజల అభిప్రాయంతో, అందులో చదువుకున్న విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టంతో నేను ఎక్కడికన్నా పోతే సంతోషం అనిపిస్తుంది. మా బాప ఎప్పుడు అట్లా వెళ్ళలేదు, ప్రజాభిప్రాయంతోనే పోయినారు ఎప్పుడు. అది చట్టసభలో దేనికి వెళ్ళినా కూడా, అది అసెంబ్లీ కావచ్చు లేకుంటే పార్లమెంటు కావచ్చు, ప్రజల ఇష్టంతో తను వెళ్ళినారు. తను ఎప్పుడు పోటీ చేసి వెళ్ళినారు. అనుమానం వచ్చేంటే 2 జాగాల్లో నామినేషన్ వేసి, ఇక్కడ కాకుంటే హనుమకొండలో కాకుంటే రామ్టెక్ నుంచి గెలిచి, అంటే వేరే రాష్ట్రం నుంచి కూడా గెలిచి ఆయన వెళ్ళినారు. కానీ ఎప్పుడు ఇంకో రాజ్యసభలో వేరే మార్గంలో వెళ్ళలేదు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల అభిష్టంతోనే పోవాలి ఎప్పుడైనా. సో ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే మిమ్మల్ని మీరు మేము అందరిలాగే మేము అనుకున్నాం, మీరు అయ్యో రాజకీయాలు కొత్త అంటారేమో అనుకున్నాము. కానీ మీ మాట మీ విజయం ఆల్మోస్ట్ ఖాయమైనట్టు అనిపిస్తుంది. ఊరికే అట్లా అంట ఇప్పుడు అందరితో, అరే మీరు అందరు నాకన్నా చిన్నోళ్ళు కానీ మీరందరూ నాకు ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు ఈ రంగంలో. నేను కొత్తగా వచ్చిన నన్ను ర్యాగింగ్ చేయకుండా అని చెప్పినా మామూలుగా కాలేజీ పరిభాషలు అందరు కొత్తగా ఎవరు వస్తే వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు. అయితే ర్యాగింగ్ చేయకుండా నీకన్నా పెద్దదాన్ని నేను. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.